బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి అందరూ ఈ కార్యక్రమం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్, అలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే, రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ సీజన్ లో కూడా అన్ని రంగాలకు చెందిన పార్టిసిపెంట్స్ ని తీసుకున్నారు. సీజన్ మారింది, పార్టిసిపెంట్స్ మారారు, హోస్ట్ మారాడు, కానీ బిగ్ బాస్ వాయిస్ మాత్రం మారలేదు. మొదటి సీజన్ లో ఎంత గంభీరంగా వాయిస్ వినిపించి పార్టిసిపెంట్స్ లో సీరియస్నెస్ ని పెంచిందో, అలాగే రెండో సీజన్ మరియు మూడో సీజన్ లో కూడా అదే ఫాలో అవుతోంది. ప్రతి ఒక్కరిలో కంటికి కనిపించని బిగ్ బాస్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి ఉండడం సహజమే. అంత బేస్ వాయిస్ ఉన్న వ్యక్తిని చూడడానికి అంతే గంభీరంగా ఉంటాడా అనే సందేహం చాలా మందిలో ఉంది. నిజానికి బిగ్ బాస్ వాయిస్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. అతని పేరు శంకర్. మనం ఎన్నో సీరియల్స్ లో, మూవీస్ లో రెగ్యులర్ గా ఈ వాయిస్ వింటాం. వాస్తవానికి బిగ్ బాస్ అనే పాత్ర ఊహాజనితమైనది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ ఆలోచనలను బిగ్ బాస్ పాత్ర ద్వారా చెప్పిస్తారు. గతంలో టాలీవుడ్ లో శంకర్ పరభాషా విలన్లకు కూడా డబ్బింగ్ చెప్పారు. రాబోయే రోజుల్లో సైరాలో అమితాబ్ కి గొంతునిచ్చింది బిగ్ బాస్ వాయిస్ ఆర్టిస్ట్ శంకరే. బిగ్ బాస్ వాయిస్ కి కూడా భారీగా పారితోషికం ఇస్తున్నారట. సీజన్ మొత్తానికి బిగ్ బాస్ వాయిస్ చెప్పినందుకు 10 లక్షల పారితోషికం ఇస్తున్నారట. ఫన్ను కావాలా బాబు, ఫన్ను మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ వీసీఆర్ మల్టీప్లెక్స్ లోకి రండి, ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో వీసీఆర్ మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే, పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.